జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జడ్పీటీసీ అభ్యర్థి గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య కేసీఆర్ అభివృద్ధి చేసిన పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. మంచి ఆలోచనతోని సద్బుద్ధితోని అనేక పథకాలు, బృహత్తమైన పథకాలు అంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నది నీళ్లు తాగుతున్నాం. ఈరోజు ఎవరు కానీ గ్రామ పంచాయతీలో బోర్లు వేస్తే అన్నీ అయిపోయేటి. ఈరోజు నది నీళ్లు మనం తాగుతున్నాము. ఇక్కడి నుంచిలో వేల కిలోమీటర్ల నుంచి వచ్చే నీళ్లు, నది నీరు మనం తాగుతున్నాము. ఎందుకంటే మన పెద్దలు నది దగ్గర పోయి స్నానం చేయాలంటే పుణ్య స్నానం చేసి అనుకునేది, కానీ ఇప్పుడు నీళ్ళే తాగుతున్నాం, మరి నీళ్ళు స్నానం చేస్తున్నాము. మరి ఇటువంటి బృహత్తర ఆలోచనటువంటి కేసీఆర్ యొక్క పరిస్థితిని ఆలోచించి దేశంలోనే ఒక పెద్ద ఆలోచన వచ్చింది. సీనియర్ నాయకులకు, జాతీయ పార్టీ నాయకులకు కూడా వచ్చింది ఆలోచన. వచ్చి ఈ కేసీఆర్ యొక్క చేసినటువంటి పథకాలను అక్కడ అమలుపరుస్తున్నారు. ప్రతి స్టేట్లో, ఈ దేశంలోనే కాకుండా స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, చువాంగ్ నుంచి కూడా మొన్న 2 సంవత్సరాల కింద వచ్చి శాస్త్రజ్ఞులు, అధికారులు దీన్ని పరిశీలించి చాలా పట్టించుకొని అక్కడ వాళ్ళు దాన్ని అమలుపరిచే క్రమంలో ఉన్నారు. అంటే ఇది చాలా గొప్ప విషయము. మరి ఇక్కడ ఎప్పుడు జరిగే ఎంపీడీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం క్లియర్గా కేసీఆర్కు మనం పట్టం కట్టాలి, మరియు ప్రజలంతా సహకరించాలి. మన తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం కొట్లాడాలని, కారు గుర్తుకు ఓటేసి ప్రజలంతా ఆశీర్వదించాలని కోరుచున్నాం. మన బచ్చన్నపేట మండలంలో జడ్పీటీసీ అభ్యర్థిగా గిరవైన భాగ్యలక్ష్మి అంజయ్య నిలవడం జరిగింది. ఇవాళ ప్రజలు ఎందుకు ఓటేయాలంటే కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు, దానివల్లనే ఇప్పుడు ఇంత కరువులో కూడా మన గోదావరి నది జలాలతో నీళ్లు తాగుడు కానీ అన్నిటికీ అవసరాలు ఇస్తున్నాం. ఈ కరువులో గ్రామ పంచాయతీ బోర్డు ఒక్కటి కూడా పనిచేయకుండా కూడా ఎన్నుకో ముందో ఇప్పుడు మన గోదావరి జిల్లాలోనే నీళ్లు తాగడం జరిగింది. ఎంతో కష్టపడి తెలంగాణ చేర్చడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాల వరకు చూస్తే ఇలా తిరుపతన్న చెప్పినట్టు పెన్షన్లు కానీ, మన రైతు బంధు కానీ, మన రైతు ఇన్సూరెన్స్ కానీ, రైతు బీమా కానీ, ఎన్నో వచ్చి కళ్యాణ లక్ష్మి కానీ, ఇలా ఎన్ని చెప్పరానన్ని పథకాలు వచ్చే నెలలో 2000 పెన్షన్ కూడా వస్తుంది. మామూలు కార్మికులు కూడా పెన్షన్, మామిడి కార్మికులకు కూడా ఇలా మామూలు జనాన్ని కూడా ఇది రైతు బీమాలాగా ఇన్సూరెన్స్ కూడా కార్యక్రమం మొదలు పెడతాడు. ఈ పథకాలను చూసి ఇప్పుడు మన జడ్పీటీసీ ఎంపీటీసీలకు కారు గుర్తి ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.